గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, ప్రజాసేవలో నిత్యం ఉంటానని సైదాపూర్ మండల ఆకనూర్ గణపూర్ ఎంపీటీసీ అభ్యర్థి బద్దిపడగ వనిత రవీందర్రెడ్డి కోరారు. ఈ సందర్భంగా 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ తరఫున బద్దిపడి అనిత రవీందర్రెడ్డి అనే నేను ఎంపీసీగా పోటీ చేస్తున్నాను. అందరూ కారు గుర్తు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాత అందరికీ అందుబాటులో ఉండి టీఆర్ఎస్ పార్టీ వల్ల మనకు ఎన్నో లాభాలను పెంచిని రైతు బంధు కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఎమ్మెల్యే ద్వారా మన గ్రామానికి మంచి పనులు చేసుకుందాము అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఓటు వేసి కారు గుర్తును గెలిపించండి. భారీ భారీ మెజారిటీతో గెలిపించగలరు. ఆకనూర్, వెంకటేశ్వరపల్లి మరియు గన్పూర్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా డాక్టర్ గణిత రవీందర్రెడ్డి గారు పనిచేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో ఎస్టీఆర్ఎస్ కార్యకర్తలతో అందరితో కలుపుకొని గ్రామాన్ని ముందు పథంలో నడిపిస్తామని చెబుతూ ప్రజలను ఇంటింటికి బొట్టు పెట్టి ఓట్లు అడగడం జరుగుతుంది. ప్రజల్లో మంచి స్పందన కూడా ఉన్నది. ఇదే స్ఫూర్తితోటి 6వ తారీఖు దాకా అందరు కార్యకర్తలు కష్టపడ్డట్లయితే మంచి మెజార్టీతో మనం గెలిపొందుతాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఆకనూరు గన్పూర్ వెంకటేశ్వర్లపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా బద్దిపడి అనిత రవీందర్రెడ్డి గారు గతంలో ఆకనూరుకి టెంపుల్స్ కానీ వివిధ సామాజిక కార్యక్రమాలు చేసి ఉన్నారు. అదే స్ఫూర్తితోనే మనం వాళ్ళని గెలిపించుకున్నట్టు అయ్యాలంటే ఇంకా మనం ఈ పల్లెలన్నీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తాయనే ఆశతో అందరం కారు గుర్తు కోటేద్దామని కారు గుర్తు కోటేసి వీళ్ళని గెలిపించాలని కోరుచున్నాం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ మన ఆకనూరు వెంకటేశ్వరపల్లి గంటూరు నిలబడ్డ మన అనిత, మరి మీరు కూడా సహకరించాలి కంపల్సరీ. తెలంగాణ రాష్ట్ర సమితిని బలపరిచి అందరి సహకారాలతోటి మన ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపాలని కళ్ళు. జై తెలంగాణ. వారి మెజార్టీతో గెలిపేయాలని మిమ్మల్ని కోరుతున్నానండి.